నుండి వచ్చిన వాళ్ళకి తప్ప పెద్దగా బయట వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది రేర్ యాక్చువల్. కరణ్ జోహర్ అలాంటి ఒక కంప్లైంట్ కూడా ఉంది ఆయన మీద. సో ఏ బ్యాక్గ్రౌండ్ అంటే కరణ్ హ్యాస్ డెఫినెట్లీ లాంచ్డ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్ ఫ్యామిలీ కిడ్స్, బట్ మనము ఒకటి చూస్తే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్లో చూస్తే వరుణ్ ధవన్, ఆలియాతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా అనే ఒక అవుట్సైడర్ని లాంచ్ చేసిండు. ఈమె చేసిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2లో కూడా తారా సుతారియా అని ఒక కొత్త అమ్మాయిని చేసిండు. ఆయన ఏ సినిమా చేసినా కొత్త వాళ్ళు 100% ఉంటారు. ఇప్పుడు ఏదో భేదడక్కో ఏదో చేస్తుండు. ఒక అమ్మాయి ఏమో ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి, కానీ ఇద్దరు అబ్బాయిలు బయట నుంచి. సో ఆయన అలా చేస్తుంటాడు. ఇంకా ఆయన ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది పిల్లలు ఉన్నారు, అది చేస్తాడు. దాని మీద నేను ఇంకా అది ఆయన చాయిస్, ఆయన పని చేసి ధర్మా సెటప్ చేసిండు. ధర్మాతో ఏం చేస్తాడో మనం ఆయనకు చెప్పలేము. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా గురించి మాట్లాడగలుగుతా, ఆయన అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత నాతో మాట్లాడడం జరిగింది. ఆయనకి అర్జున్ రెడ్డి చాలా నచ్చింది, నేను యాజ్ అన్ యాక్టర్ చాలా ఇష్టపడ్డాడు. నువ్వు ఎప్పుడైనా హిందీ సినిమా చేస్తే నాకు నీతో చేయాలని ఉంది, ఏమైనా స్క్రిప్ట్లు ఉంటే పంపిస్తా అన్నారు. సరే అన్నాను. తర్వాత అప్పుడు నేను రెడీ లేకుండే హిందీ సినిమా, నేషనల్ సినిమాకి నేను యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్సన్, ఒక మనిషిలా రెడీ లేకుండే ఈ రెస్పాన్సిబిలిటీకి. నేను రెడీ ఉన్నప్పుడు, నేను లైగర్ ఉన్నప్పుడు ఆయన కాల్ చేసి, నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, నచ్చింది, పూరి గారు డైరెక్టరు, నేషనల్గా చేయాలనుకున్నాం, హిందీలో మీరు సపోర్ట్ చేయండి అంటే ఆయన ఇమ్మీడియట్లీ కథ కూడా అక్కర్లేదు, ఓకే అన్నాడు. కానీ కథ వినిపించినాం, నచ్చి ఇంకా హీ కేమ్ ఆన్ బోర్డ్. ఆయన ఎప్పుడు నన్ను ఏం అడగలే, మా ఫ్యామిలీ గురించి అడగలే, నా ఫైనాన్షియల్ స్టేటస్ అడగలే, ఏం అడగలే. యాక్టర్గా నచ్చిన స్క్రిప్ట్ పంపించినా చేసిండు. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ హీ ఈజ్ యాక్చువల్లీ బీన్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్. హీ ఈజ్ బీన్ ద మోస్ట్ రెస్పెక్ట్ఫుల్, నైసెస్ట్, అండ్ హీ గోస్ బియాండ్ ఎనీథింగ్ టు ఫర్ ద ఫిల్మ్ అండ్ టు టేక్ అస్ టు ఇండియా. అండ్ ఇప్పుడు మనం ఇండియాలో ప్రమోట్ చేయగలుగుతున్నాం అంటే ఆయన రోల్ చాలా పెద్దగా ఉంది. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ పీపుల్ లైక్ హిమ్.